మనబడి నాడు నేడు కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల విద్యా వనరుల కేంద్రంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎంఈఓ మస్తాన్ వాలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ నాడు నేడు కింద పాఠశాలల్లో ప్రారంభించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మస్తాన్ వాలి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, లక్ష్మీ ప్రసన్న, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేసినందున ఎంఈఓ గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ కూడా సంవత్సర ప్రారంభంలో తీసుకోవాల్సినటువంటి అన్ని అంశాలను గురించి మరొకసారి తెలియజేసి నాడు నేడు పనులు కూడా వేగవంతం చేసి పిల్లల యొక్క సక్రమ అభివృద్ధికి తోడ్పడేటట్టుగా అన్ని సూచనలు నేను మా మండల విద్యాశాఖ అధికారి మా ప్రధానోపాధ్యాయుల బృందం అంతా ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ సమీక్షించుకొని ఈ విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు తేవాల్సిందిగా, 10వ తరగతి విద్యార్థుల కోసం కృషి చేయాల్సిందిగా కూడా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులందరినీ విజ్ఞప్తి చేయడం. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.